గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్లో ఇవాళ ఒక సెకండ్ హాఫ్లో కూడా ఒక కరెక్షన్ కనిపించింది. అంటే ఓపెనింగ్ నుంచి మార్కెట్ డిక్లైనింగ్ ట్రెండ్లో ఉంది. ఆ తర్వాత మనకి మార్కెట్ పొద్దున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత బ్యాంక్స్, ముఖ్యంగా ఎన్బిఎఫ్సి స్టాక్స్ రెండు బాగుపడ్డాయి. ఎన్బిఎఫ్సీలో చూస్తే కనుక బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ కూడా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది కనిపించింది. ఎందుకంటే ఈ ఎన్బిఎఫ్సీస్కి పాజిటివ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అటువంటి పాజిటివ్ న్యూస్ రాకపోవడంతో ఎన్బిఎఫ్సి స్టాక్స్ అనేవి డిసప్పాయింట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ ట్విన్స్ రెండు కూడా బాగా కరెక్ట్ అయినాయి. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక చివరికి ఒక 67 పాయింట్ల నష్టాలతోటి క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ ఒక స్టేజ్ చూస్తే 9000 వరకు వచ్చి ఆ తర్వాత క్లోజింగ్లో 9060 లెవెల్స్ వరకు వచ్చింది. యావరేజ్ క్లోజింగ్ మటుకు 9039లో క్లోజ్ అయింది. మార్కెట్ ఒకసారి మనం షార్ట్ టర్మ్లో ఫస్ట్ విశ్లేషించేద్దాం, ఆ తర్వాత మనకి షార్ట్ టర్మ్లో ఏ విధమైన ఏ స్టాక్స్ బై పొజిషన్ తీసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయనే అంశాన్ని గమనిద్దాం. ఇవాళ చూస్తే కనుక ఈ వారం చూస్తే కనుక మార్కెట్లో 2-3 సార్లు ఆల్మోస్ట్ 9000 స్థాయికి వచ్చి కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది. అలాగే అంటే దాంట్లో చిన్న స్వల్ప సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మనం లాస్ట్ 4 వారాలుగా చూస్తే కనుక 9800 స్థాయి నుంచి 9000 వరకు వచ్చి ఇంచుమించు ఒక 8-9% వరకు పడి మార్కెట్లో ఒక రికవరీ కనిపించింది. జనరల్గా 9% to 10% అంటే ఒక సైకిల్ పూర్తయినట్టు అనుకోవచ్చు. టెక్నికల్గా ఈ వీక్లీ చార్ట్లు చూస్తే కనుక రికవరీలో చూస్తుంటే కొంచెం సపోర్ట్ ఉన్నట్టు కనిపించింది. మార్కెట్ అదే కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయితే కనుక అట్లీస్ట్ 9060 దగ్గర క్లోజ్ అయితే కనుక మార్కెట్లో ఒక ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అయినప్పటికీ మార్కెట్ ఇవాళ కొంచెం ఈ వారాంతరపు చార్ట్లు చూస్తే కొంచెం రికవరీ లక్షణాలు కనిపిస్తుంది. వీక్లీ చార్ట్లు చూస్తే కనుక కొంచెం స్లైట్గా వచ్చే వారం పుల్ బ్యాక్ రికవరీ, ఒక అప్ ట్రెండ్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ సోమవారం మనకి హాలిడే, కానీ మనకి మంగళవారం నాడు కీలకము. యాజ్ అ కన్ఫర్మేషన్ మార్కెట్ కొంచెం ఏమాత్రం మంగళవారం కనుక కొంచెం అట్లీస్ట్ మిడ్ సెషన్కి ఇట్టు తర్వాత రెండింటికి కూడా మార్కెట్ కనుక మంగళవారం కొంచెం స్ట్రాంగ్గా ఉందంటే లాంగ్ పొజిషన్ తీసుకొని 8-9000 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మనకి మంగళవారం నెక్స్ట్ ట్రేడింగ్ రోజున మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఆన్ ద హోల్ చూస్తుంటే మార్కెట్లో కొంచెం కరెక్షన్ అయినట్టు కనిపిస్తుంది. మార్కెట్లో ఒక రికవరీ లక్షణాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ ఒకసారి చూస్తే కనుక నిఫ్టీ, నెక్స్ట్ నిఫ్టీ ఒక 1% వరకు పడింది. అలాగే స్మాల్ క్యాప్లను మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఒక స్వల్ప రియాక్షన్ కనిపించింది. అలాగే ఆటో స్టాక్స్ కూడా కొంచెం పాజిటివ్గా ఉంది. ఎన్బిఎఫ్సీస్ చూస్తే కనుక ఇవాళ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3% భారీగా నష్టపోయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 2.6% నష్టపోయింది. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మొన్నటి వరకు కొంచెం పాజిటివ్గా ఉందనుకున్నాం, కానీ చూస్తుంటే ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా కొంచెం బాగా కరెక్షన్ అనేది కనిపించింది. రియల్ ఎస్టేట్ స్టాక్స్లో పడింది. ఫార్మా కూడా కొంచెం స్వల్ప లాభాలతోటి క్లోజ్ అయింది. మన ఇక్కడ మనం ప్రస్తుతానికి ఏ సెక్టర్ బాగుండొచ్చు, అలాగే ఏ స్టాక్స్ బాగుండొచ్చు అన్న విశ్లేషణకు వస్తే ఫార్మా జనరల్గా కొంచెం డిఫెన్సివ్గా ఉన్నాయి, కొంచెం పాజిటివ్గా ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక చాలా స్టాక్స్, ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అన్నీ ఆల్మోస్ట్ చూస్తే కనుక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉన్నాయి. మార్కెట్ ఏమైనా పెరిగితే మేబీ ఇంకా అనదర్ 3-5% పెరగచ్చు, కానీ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఫార్మా స్టాక్స్లో కొంచెం అప్సైడ్లో నెక్స్ట్ వీక్ ఒక చిన్న బ్రేక్ పడి ఫార్మా స్టాక్స్లో కొంచెం కరెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. పైగా సెలెక్టివ్గా కొన్ని ఫ్రంట్ లైనర్ స్టాక్స్లో కూడా, డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్స్లో కూడా చూస్తే కనుక కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అంటే వాటిల్లో కూడా షార్ట్ టర్మ్లో కొంచెం సెల్ బయింగ్ ఎగ్జాస్ట్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఫార్మా స్టాక్స్లో కొంచెం కరెక్షన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఫార్మా స్టాక్స్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు బ్యాంక్ స్టాక్స్ చూస్తే కనుక ప్రైవేట్ పిఎస్యూస్ వదిలేదా ఎలాగో వీక్గా ఉన్నాయి. బ్యాంక్ స్టాక్స్ కూడా చూస్తే కనుక ఈ 2-3 రోజుల్లో కూడా బాగా రియాక్ట్ అయినాయి. కానీ ఈ లాస్ట్ నెల క్రితం వచ్చిన బాటం ఏదైతే ఉందో అక్కడ దాదాపు ఆ లెవెల్కి వచ్చింది. ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ వీక్ నేను కూడా ఒక చిన్న డిప్ వచ్చిన తర్వాత బ్యాంక్ స్టాక్స్లో కూడా ఒక రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఫార్మా హై లెవెల్లో ఉన్నాయి, కొంచెం ప్రస్తుతానికి ఫ్రెష్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్ లో లెవెల్లో ఉంది, కానీ ఇవాళ నెగిటివ్ న్యూస్ తోటి ఇంకొక చిన్న రియాక్షన్ వచ్చి వచ్చే వారం నాడు ఒక బాటం తీసుకొని కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి వాటిల్లో ఏ బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయో, మేజర్ మద్దతు లెవెల్ దగ్గరకు ఉన్నాయో, అటువంటి స్టాక్స్ని బై చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి మార్కెట్లో స్పెసిఫిక్ స్టాక్స్ చూద్దాం. ఇవాళ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చూస్తే ఐటీ స్టాక్స్లో కూడా బాగా రికవరీ వచ్చింది. ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం పాజిటివ్ లక్షణాలు కనిపిస్తుంది. కానీ కొన్ని స్టాక్స్ నేను ఇవాళ ఇన్ఫోసిస్ పాజిటివ్ న్యూస్ ఒకటి రావడం మనం చూసాము, అమెరికాలో ఒక లా సూట్ గెలిచిందన్న వార్త రావడంతో ఐటీ స్టాక్స్లో కూడా కొంచెం ఒక బయింగ్ సపోర్ట్ కనిపించింది.
ఒకసారి మనం ఇవాళ ఐటీ స్టాక్స్లో ఏ స్టాక్స్ కొందాము అన్న అంశానికి వస్తే టెక్ మహేంద్ర. టెక్ మహేంద్ర చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా కన్సాలిడేషన్ చూసాము. కన్సాలిడేషన్ తర్వాత కొంచెం ట్రెండ్ రివర్సల్ కనిపిస్తుంది. సో టెక్ మహేంద్ర చూస్తుంటే కనుక సైడ్ వేస్ ట్రెండ్లోంచి కొంచెం ఒక పాజిటివ్ లక్షణాలు కనిపిస్తుంది. కాబట్టి టెక్ మహేంద్ర షార్ట్ టర్మ్కి బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో టెక్ మహేంద్ర కొంచెం పాజిటివ్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కాకపోతే 530 దగ్గర ఉన్న టెక్ మహేంద్ర ఏమాత్రం యాజ్ అ కన్ఫర్మేషన్ 530 రూపాయలు పైన కనుక కొంచెం నిలబడిందంటే టెక్ మహేంద్ర లాంగ్ పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. 10-15% 1 or 2 months వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇందాక మనం బ్యాంక్స్ గురించి అనుకున్నాము. ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయి, వీక్గా ఉన్నాయి. ముఖ్యంగా ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా చూస్తే కనుక కొంచెం స్లైట్గా సపోర్ట్ లెవెల్స్ కూడా బ్రేక్ అయింది, కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఐసీసీ బ్యాంకులను, యాక్సిస్ బ్యాంకులను, హెచ్డిఎఫ్సీలో కూడా పెద్ద మూమెంట్ కనిపించట్లేదు, స్వల్ప వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇందులో చూస్తే కనుక కోటక్ బ్యాంక్ 1160-1150 చేరువలో ఉంది. 1150 రూపాయల దగ్గర ఒక మేజర్ సపోర్ట్ లాంగ్ టర్మ్ దీర్ఘకాలికగా మద్దతు లెవెల్లో కనిపిస్తుంది కోటక్ మహీంద్ర బ్యాంక్. కోటక్ మహీంద్ర బ్యాంక్ చూస్తే కనుక లాస్ట్ ఒక 3-4 వారాలుగా హై నుంచి బాగా కరెక్ట్ అయింది. మనకి గత 3 నెలలుగా చూస్తే కనుక కోటక్ బ్యాంక్కి ఇంచుమించు 1150 రూపాయల దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుంది. ఈ లెవెల్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కోటక్ మహీంద్ర బ్యాంక్. వాల్యుయేషన్స్ కూడా పర్వాలేదు, కోటక్ బ్యాంక్ కూడా డీసెంట్ లెవెల్లో ఉంది. ఓవరాల్గా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బ్యాంక్ అన్న విషయం కూడా మనకు తెలిసిందే కోటక్ బ్యాంక్. సో కోటక్ బ్యాంక్ 1150 రూపాయల దగ్గర ఒక 1 or 2 months పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టర్మ్ బై పొజిషన్ తీసుకోవచ్చు. 1 or 2 months పాయింట్లో బై అంటే పెరిగిన తర్వాత అమ్మాయిలను కాదు, ఈ 2 నెలల తర్వాత కూడా కోటక్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉందంటే దాన్ని నెక్స్ట్ షార్ట్ టర్మ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడప్పుడు చెప్తుంటాము లాంగ్ టర్మ్ స్టాక్ అయినా సరే షార్ట్ టర్మ్ మూమెంట్ బట్టే ఉంటుంది. అంటే 2-3 ఏళ్ళు అలా కొనుక్కొని వదిలేయడం కాదు, ఎందుకంటే ఇప్పుడంతా పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి, రేపు ఏం జరుగుతుందో తెలియట్లేదు. కాబట్టి లాంగ్ టర్మ్ స్టాక్ అయినా సరే షార్ట్ టర్మ్ని బట్టే మార్కెట్ లాంగ్ టర్మ్ అనేది ఉంటుంది. సో కాబట్టి షార్ట్ టర్మ్లో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఫండమెంటల్స్ కానీ లేదంటే టెక్నికల్స్ కానీ మారితే ఎగ్జిట్ అవ్వడానికి ప్రిపేర్ ఉండాలి. సో టెక్ మహేంద్ర ఒకటి ఐటీ స్టాక్స్లో పాజిటివ్ ఉంది, అలాగే కోటక్ బ్యాంక్ ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వచ్చే వారం చిన్న డిప్లో కోటక్ బ్యాంక్ని కూడా షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీలో చూస్తే బ్రిటానియా గత 2-3 నెలలుగా చూస్తే కనుక ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాము, హిందుస్థాన్, యూనిలీవర్, నెస్లే లాంటి స్టాక్స్లో కరెక్షన్ రావడం మనం చూసాము. కానీ బ్రిటానియా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా స్ట్రాంగ్గా ఉంది. గత 2 వారాలు కొంచెం హై దగ్గర నిలబడుతోంది. గత 2 వారాలుగా చూస్తే కనుక సపోర్ట్ 3100 పైన గట్టిగా క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో బ్రిటానియా షార్ట్ టర్మ్ కోసం అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో బ్రిటానియా కూడా షార్ట్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఫార్మాలో లుపిన్ 890 రూపాయల్లో క్లోజ్ అయింది. లుపిన్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. గత 2 రోజులుగా చూస్తే కనుక లుపిన్లో ఒక మంచి రికవరీ కనిపించింది. వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది, కాబట్టి లుపిన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకసారి మనకి సిమెంట్ స్టాక్లో చూస్తే కనుక సిమెంట్ స్టాక్స్ లాస్ట్ 1 వీక్గా సిమెంట్లో మంచి యాక్టివిటీ కనిపించింది. అందులో అల్ట్రాటెక్ చూస్తే కనుక బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్. అండ్ టెక్నికల్గా కూడా చూస్తే కనుక లాస్ట్ 2 వారాలు చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. 3650 లెవెల్స్లో క్లోజ్ అయింది. బహుశా షార్ట్ టర్మ్లో ఒక 10-15% 4200 రూపాయలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. గత 4-5 వారాలుగా వచ్చిన హైని బ్రేక్ చేసి బాగా పటిష్టంగా క్లోజ్ అయింది అల్ట్రాటెక్ సిమెంట్. అల్ట్రాటెక్ సిమెంట్ని కూడా ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే ఇవాళ చూస్తే కనుక కొంచెం ఈ వారంలో హైలైట్లో ఉన్న స్టాక్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ. ఈ 3 స్టాక్స్ కొంచెం వాల్యూమ్స్ జనరేట్ అయ్యి కొంచెం లైమ్ లైట్లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. క్రూడ్లో ఒక యాక్టివిటీ రావడంతో ఈ 3 స్టాక్స్ పెరిగాయి. ఇందులో చూస్తే కనుక బీపీసీఎల్ 310 రూపాయల దగ్గర చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. బీపీసీఎల్ కూడా ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి ఐఓసీ బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న ఒక వీక్ స్టాక్ అన్న విషయం మనకు తెలిసింది. కాకపోతే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి లాంగ్ టర్మ్ సపోర్ట్ లెవెల్స్లో ఉంది ఐఓసీ.
ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 70-75 రూపాయల దగ్గర గట్టి మద్దతు తీసుకుంది. టెక్నికల్గా చూస్తే కనుక ఐఓసీలో ఒక స్ట్రాంగ్ రివర్సల్ ఏర్పడుతుంది, స్లోగా బేరీ స్టేట్లోంచి బయటపడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ లెవెల్లో చూస్తే ఒక కాంట్రేరియన్ బెట్గా రిస్క్ కూడా తక్కువ ఉంది కాబట్టి 75 రూపీస్ దగ్గర ఐఓసీని బై చేయొచ్చు. ఒకవేళ కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ర్యాలీ వస్తే 100 రూపాయలు కూడా, అంటే ఇటీవల కాలం వచ్చిన హై కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ చూస్తే జస్ట్ డైల్ కూడా చూస్తే ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా బాగా రికవరీ కనిపించింది, బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది జస్ట్ డైల్ చూస్తే కనుక ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా కరెక్షన్ ట్రెండ్లో కూడా బాగా నిలకడగా ఉంది. 340 దగ్గర బాగా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ 90 రూపాయల్లో ఉంది ఈ స్టాక్. ఓవరాల్గా ఫైనాన్షియల్గా చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం మిక్స్డ్గా కనిపిస్తుంది ఆస్టర్ డిఎం హెల్త్ కేర్. ఓవరాల్గా చూస్తే కనుక వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసే కంపెనీ. టెక్నికల్గా చూస్తే కనుక హై నుంచి కరోనా ఎఫెక్ట్ తోటి హై అనుకుంటాను, హై నుంచి బాగా కరెక్ట్ అయిన కంపెనీ. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక డీసెంట్ ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్. కాకపోతే ఆస్టర్ డిఎం హెల్త్ కేర్లో ఈక్విటీ ఎక్కువ ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది. బట్ టెక్నికల్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గర ఉంది, ఈ లెవెల్ నుంచి కొంచెం షార్ట్ టర్మ్లో అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇంకొక చిన్న స్టాక్లో చూస్తే కనుక కొతారి ప్రోడక్ట్స్, ఈ స్టాక్ ప్రస్తుతానికి 45 రూపాయలు రేంజ్లో ఉంది, 40-45 రూపీస్ రేంజ్లో ఉంది. ఇవాళ ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది, లాంగ్ టర్మ్ సపోర్ట్లో తీసుకొని కొంచెం టెక్నికల్గా రివర్సల్స్ ఇండికేషన్ కనిపిస్తుంది. ఒకసారి ఈ కొతారి ప్రోడక్ట్స్ గురించి చెప్పాలంటే ఫండమెంటల్గా కొతారి మేజర్ ఫ్లాగ్షిప్ కంపెనీ, ఈ గ్రూప్కి చెందిన కంపెనీ. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక వీళ్ళు కోల్ ట్రేడింగ్లో ఉన్నారు, అలాగే కొన్ని కమోడిటీస్ ట్రేడింగ్లో ఉన్నారు, అలాగే కొంచెం కన్స్ట్రక్షన్ సంబంధించిన యాక్టివిటీ కూడా ఉన్నట్టుంది, కొంచెం మిక్స్డ్గా కనిపిస్తుంది. ఈ వారంలో చూస్తే కనుక కొతారి కొంచెం యాక్టివిటీ బయ్యింగ్లోకి రావడానికి బహుశా మొన్న రిఫార్మ్స్లో కోల్ని బొగ్గులు సంబంధించిన ఇండస్ట్రీని కూడా కొంచెం ప్రైవేటైజేషన్ చేస్తున్నట్టు కొంచెం రిఫార్మ్స్ రావడం కూడా చూసాము, బహుశా దానివల్ల ఎఫెక్ట్ అనుకుంటాను. కొతారి ప్రోడక్ట్స్లో కూడా ఒక మంచి రికవరీ అనేది కనిపించింది. అండ్ మిగతా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కొతారికి వస్తే కనుక గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అంత స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనిపించలేదు, అంత ఆశాజనకంగా కనిపించలేదు. అలాగే కొతారి ప్రోడక్ట్స్ చూస్తే కనుక ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అంత పెద్ద ఏమి ఆశాజనకంగా కనిపించలేదు, బట్ ఓవర్ ద ఇయర్స్ కొంచెం డీసెంట్ ప్రాఫిట్సే ఇస్తున్న కంపెనీ. ఈక్విటీ కూడా బాగా తక్కువగా ఉంది, కాకపోతే కొంచెం డెట్ కూడా రుణభారం కూడా కనిపిస్తుంది. సో కాకపోతే ఏమైనా కొంచెం ఈ కోల్ సంబంధించిన యాక్టివిటీ కనుక ఫర్దర్గా పాజిటివ్గా వస్తే కొత్తారి ప్రోడక్ట్స్ కూడా ఇక్కడి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో అన్నీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీసే, డీసెంట్ కంపెనీసే. సో వీటిని బహుశా షార్ట్ టర్మ్ కొంచెం కన్సల్ట్ చేయవలసిందిగా అనుకుంటున్నాను. సో వీటిల్లో యాజ్ ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ మీరు చూడవలసింది, షార్ట్ టర్మ్ ఒకసారి పొజిషన్ తీసుకుంటే ఫస్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. జనరల్గా ప్రైస్కి 5% మించి స్టాప్ లాస్ పెట్టకూడదు. అలాగే మీకున్న డబ్బుతోటి ఏ స్టాక్ మీద సరే 10% ఆఫ్ ది పోర్ట్ఫోలియో పైన రిస్క్ చేయకూడదు. అలాగే ఎప్పటికప్పటికి రివ్యూ చేసుకుంటూ ఉండాలి, కొనేసి వదిలేయడం కాకుండా ఎప్పటికప్పుడు రివ్యూ, దీనికి సంబంధించిన న్యూస్ ఏమైనా వస్తుందా, టెక్నికల్ లెవెల్స్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుందని కూడా స్టాక్ని చూడాలి. సో ఓవరాల్గా మార్కెట్ ఒక డీసెంట్ క్లోజింగే ఉందనుకోవచ్చు, వీక్ టు వీక్ బేసిస్ చూస్తే వీక్గానే క్లోజ్ అయింది, బట్ కానీ టెక్నికల్గా కొంచెం సపోర్ట్ కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. బహుశా వచ్చే వారం కొంచెం రికవరీ వస్తే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే మంగళవారం నాడు కొంచెం కన్ఫర్మేషన్కి ఏమాత్రం మిడ్ సెషన్ తర్వాత కనుక నిలబడిందంటే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది మంగళవారం కనుక స్ట్రాంగ్ క్లోజింగ్ ఉంటే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.